కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరెవరు భయపడే అవసరం లేదు, నేను చెప్తా ఉన్నా. పోలీస్ సోదరులారా, మీకు మనవి చేస్తా ఉన్నా, మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కూడా బెదిరిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. మీరు చూడండి, ప్రజల స్పందన చూడండి. నేను అడుగుతా ఉన్నా, మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి? ఏమక్కర్నాయి మీకు రాజకీయాలు? ఇలా ఎవరికి అధికారం శాశ్వతం? మేము 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో. మా మీద కూడా కొన్ని కుక్కలు మొరిగినాయి. మొరిగినా కానీ ఏమైనా పాపాన పడిపోతాడన్నాం, కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే. మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇయ్యేలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ వాడు ఒక్కడు మిగులునా అసలు ఈ రాష్ట్రంలో? మేము అటుపోలే, ఆ దారి పట్టలే. మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం, 24 గంటల కరెంటు కోసం పనిచేసినాం, పేద ప్రజల ఆకలి తీర్చాలని పనిచేసినాం, ముసలి ముడిగ వాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం. ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం. ఒకటో రెండో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం. 1,70,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం. అన్నీ కూడా చేసినాం. సరే, జరిగింది ఏదో జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది, నేను మీ అందరినీ కోరేది, ఈ కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్. క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్. ఈయనకు బండి సంజయ్కి పోలిక లేదు, పొంతన లేదు, నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. ఈ విషయాలు గమనించి ఎవరు ఉంటే బాగుంటుంది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను కోరుతా ఉన్నా. ఎవరన్నా ఈరోజు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ గుండెల నిండా జై తెలంగాణ అంటాడా? ఎవరనాలి మళ్ళా మళ్ళా ఇదే గులాబీ జెండా, ఇదే వినోద్ కుమార్. వినోద్ కుమార్ ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు ముగించేటప్పుడు 2 సార్లు గుండె వగిలిపోయేలాగా జై తెలంగాణ అన్నాడు. నేను కూడా మీ అందరినీ కోరుతున్నా, ఆనాడు 17 నాడు 2001 మే 17 ఎట్లయితే సింహగర్జన చేసినామో అదేవిధంగా ఇలా మత సామరస్యంతో కులం మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకు పోవాలి, అందరం గొప్పగా బతకాలి. ఇవాళనే రంజాన్ ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, రంజాన్ ముబారక్ కూడా తెలియజేస్తా ఉన్నా. అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నలిసి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా మనం ముందుకు దూసుకొని పోవాలి. కార్యకర్తలకు నాయకులకు నా మనవి, పవర్ బ్రోకర్ గారు ఎప్పుడు ఉంటారు, కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఎప్పుడు ఉంటాయి. బీఆర్ఎస్ పుట్టినాడే అన్నారు, ఇది మకల పుట్టింది పుబ్బల పోతుందని. పుబ్బల పోలే, మీ ఈపులే పలిగినాయి బిడ్డ, ఎక్కడిదాకా మిమ్మల్ని ధరిమో మీకు తెలుసు. తెలంగాణ ఉన్ననాడు ఉండేదాకా బీఆర్ఎస్ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు ఈ గులాబీ జెండా ఉంటుంది, ఇది ఖాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అక్కడనో ఇక్కడనో కూడా తలమాచ కూడా ఒకడొద్దరో పోతే కొన్ని బేవార్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఇదివరకు కూడా అట్లా అన్నోడు కథమైంది, కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ. వ్యాధి పట్టుకోవాలి, జాగ్రత్త. మీ దొంగ ప్రచారాలకి ఇప్పుడు ఇక్కడ భయపడేవాడు లేడు. మరి కొద్ది రోజులలోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దుతుందో మీరే కండ్లారా చూస్తారు, మళ్ళీ మీరే సలాములు కొట్టుకుంటా వస్తారు. కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి. ఎవడో 4 ఓతే మనకు పెద్ద పోయేదేం లేదు. ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ప్రజాశక్తిని కూడదీసి మనం ముందుకు పోయి అద్భుతంగా మళ్ళా విజయాన్ని సాధిద్దాం, మన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం. ఆయన నిన్న ఏమో మాట్లాడితే ఎక్కువ, ఆయన ట్రీట్మెంట్ లేదు కానీ అయిపోయిన పార్టీ గురించి ఏం మాట్లాడదాం. కేసీఆర్ పై కేటీఆర్ పై ఆ దుకాణం బంధువే, సుఖేందర్ రెడ్డి ఓదికిపోయి, అమిత్ రెడ్డి ఓదికిపోయి, సైజ్ రెడ్డి ఓదికిపోయి, ఎల్లయ్యలేడు పుల్లయ్యలేడు, ఆ ఉట్టిపోతారు ఆయన పట్టుకుని ఏం మాట్లాడాలి ఆ కేసీఆర్ గురించి. అమిత్ రెడ్డి కాదు కాదు, అమిత్ రెడ్డి కాదు అని ఆయన పిల్లగారు నన్ను కడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ షెడ్ కోట్ పుట్టగడంగా చచ్చిపోయే పార్టీ మీద సచిన పాములు మలబడతాం. అది అయ్యప్పా, 3 సిట్టింగ్ ఎంపీలు పోయిండ్రు, రంజన్ రెడ్డి టికెట్ ఇస్తాంటే వద్దురా బాబు దండమెడి పోయిండు, మల్లారెడ్డి కొడుకు ఇన్ని రోజులు 1,000 కోట్లు కబ్జాలు పెట్టిండు,
ఒక్క బిల్డింగ్ కొనుగోటంగా దెబ్బకి నా కొడుకు టికెట్ వద్దాను. మా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు 30 తిప్పలు పెట్టి చూడను. మారినా కూడా అభివృద్ధి కోసం పోయిన 6 నెలల వాపసు వచ్చి మన తన్నినట్టు మన ఇవాళ ఒక్కొక్కరు 60 డెబ్బై వెళ్తూ అడగొచ్చింది. అందుకనే కేసీఆర్ కూడా చెప్తున్నా, ఇవాళ 92% మంది రైతులకి రైతు బంధు ఇష్టం. నీకు ఎప్పుడైనా ఉచితంగా బస్ ఎక్కియాలని ఐడియా వచ్చిందా? ఇవాళ 5 లక్షలు పెట్టి సంవత్సరానికి 4.5 లక్షల ఇల్లు కట్టబోతున్న 20,000 కోట్లతోని. నిన్న కేబినెట్ లో మాట్లాడుకున్నాం, 20,000 కోట్లు మహిళా సంఘానికి, ప్రతి సంఘానికి 1 కోటి రూపాయలు. రేపటికెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం ఈ 15 రోజులలో. గతంలో 5 కోట్లు కూడిచ్చినాం. అట్లా 5 ఏళ్లలో 1 లక్ష కోట్లు, 20,000 లెక్క 1 లక్ష కోట్లు ఇచ్చి మహిళల్ని లక్షాధికారులు కోటీశ్వరులు చేయాలని ఆలోచన. నీ ముఖానికి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? అందుకనే ఇక సత్యనపావును సంపద్దు. కేసీఆర్ గురించి మాట్లాడు వేస్తూ సీఏ తెచ్చినా, బీజేపీ వాళ్ళు ఎన్ని కుల మతాలలో ఘర్షణ పెట్టినా ఒక సెక్యులర్ పార్టీగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో రాబోతున్నది. తెలంగాణలో 6 గ్యారంటీలు, 17వ తారీఖు 100 రోజులు, ఇవాళ ఎంత 13వ తారీఖే, 6 గ్యారంటీలైనాయి. దాని కింద కొన్ని సబ్ గ్యారంటీలు ఉన్నాయి. నీ ముఖానికి మొట్టమొదటి గ్యారంటీ 2014 దాక దళితుని ముఖ్యమంత్రి చేయకుండా నా తలకాయ తీసుకుంటా అనేది మొదటి గ్యారంటీ. ఇక కేజీటీ బీజీ ఇంటికో ఉద్యోగము బిడ్డ వస్తేయడం చాలా చేసినాం. అట్లా 100,000 హామీలు ఇచ్చిండు. మొదటి హామీ దళితుని ముఖ్యమంత్రి చేయలే కదా. ఇవాళ మా దళితుని ఉప ముఖ్యమంత్రి చేసినాం. దళితుడు ఇవాళ శాసనసభ అధిపతి అయ్యిండు. నేనైనా సరే ఆ స్పీకర్ని బతలాడితే తప్ప నాకు మైకి రాదు. అన్ని వర్గాలను కలుపుకోవే పార్టీ. ఇవాళ మా దగ్గర 2 మహిళలు ఉన్నారు. మొదటి 5 ఏళ్లలో మహిళా మంత్రి లేని రాష్ట్రం కాబట్టి ఇవాళ ఆ మహిళల ఇవాళ ఉసురు తాకి ఇవాళ కరువు వచ్చింది. మొదటిసారి మహిళలు లేరు, మాలలు లేరు. మూడు మొన్న మాదిగలు లేని కేబినెట్, 55 లక్షల మంది జనాభా ఉన్న మాదిగలు లేని కేబినెట్. దాంతో ప్రజలందరూ గమనించే మొన్న బుద్ధి చెప్పిను. ఈసారి మాత్రం ఒక 0 సీటు కంటే ఎక్కువ పార్లమెంట్ రాదు. ఆ పార్టీ గురించి మీరు ప్రశ్నలు అడగొద్దు. నేను చెప్పా, అసలు కేసీఆర్ జయించగలనే అనేవాళ్లు 0. ఇక ఏదైనా ఆ టీ న్యూస్ లో లడలడ వేసుకోవచ్చు తప్ప ఆ టీ న్యూస్ నమస్తే తెలంగాణ మేము చూసేది లేదు, మీరు చదివేది లేదు. కాబట్టి మీరేమైనా చెప్పేది ఉంటే మేము మంచి మాటలు చెప్పినాం. గ్యాస్ సిలిండర్ మీ అందరికీ కూడా 500 ఇస్తారు, 700 అకౌంట్లు వస్తాయి.